మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మరణం పట్ల మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు పార్టీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఉత్తమ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పురుషోత్తం రెడ్డి భౌతిక కాయానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాప్రస్థానానికి చేరుకొని పురుషోత్తం రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.